యాక్షన్ న్యూస్ రాజీనామాలను రాజకీయ డ్రామాలుగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు అభివర్ణించారు. అభివృద్ధి జరుగుతున్న తీరును రాజీనామాలు చేయాలనుకుంటున్న వారు అధ్యయనం చేయాలని కోరారు. కేంద్రం నుంచి తామే ఎక్కువ నిధులు తెచ్చామంటున్న సీఎం వ్యాఖ్యలను సోము వీరాజు గుర్తు చేశారు. ఈ రాజీనామాలు చేసే వాళ్ళందరూ మేము చెప్పిన ఒకసారి అధ్యయనం చేయమనండి. రాజీనామాలు చేయడం అనేది రాజకీయ డ్రామా. వీళ్ళు వాళ్ళు కలిసి అభివృద్ధి ఎంత జరుగుతుంటే దీన్ని ఆకలింపు చేసుకోకుండా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది మనమే ఎక్కువ సాధించాం, మనమే ఎక్కువ సాధించాం. మరి రాజీనామా ఎందుకండి? మనమే ఎక్కువ సాధించాం, రాజీనామా ఎందుకు? వారు అన్నది ఇది, నేను అన్నది కాదు. ఇది వారు అన్నది మనమే ఎక్కువ సాధించాం. అన్ని ఇచ్చింది, ఇంతకు మించి మేము అడగలేము. రాజీనామాలు ఎందుకండి? మీరే అన్న విషయాలు కదా ఇవన్నీ. రాజీనామాలు ఎవరికి చేస్తారు? ఈ విషయాలు ముందు వెనక్కి తీసుకోండి. ఫస్ట్ విత్డ్రా దీస్ థింగ్స్. పొత్తు వద్దని తాము ఎప్పుడూ మాట్లాడలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. కానీ టీడీపీ నాయకులే ముహూర్తాలు ఖరారు చేస్తున్నారంటూ విమర్శించారు. మేము ఎక్కడ పొత్తు వద్దు అని మేమేం చెప్పడం లే, మేము ఎక్కడ అండలే. మేము చేసినవే చెప్తున్నాం అంతే తప్ప పొత్తు వద్దని ఒక ఆయన ముహూర్తమే నిర్ణయం చేస్తున్నాడు. ముహూర్తం కూడా పెట్టేశాడు. మరలా నా సొంత అభిప్రాయం అంటున్నాడు. ఏడు ఆవిడతో మాట్లాడేటి ముహూర్తం పెట్టించేయడానికి, ఏడు ఆవిడతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాడు. కేబినెట్ మంత్రి అండి, మాట్లాడుతున్నారు వాళ్ళే మాట్లాడుతున్నారు. పరిశ్రమలు పెట్టేందుకు కేంద్రం 30% పన్ను రాయితీ ఇస్తున్న కారణంగా ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయని సోము వీర్రాజు చెప్పారు. అందుకే ఎవరు ప్రత్యేక హోదా గురించి అడగడం లేదన్నారు. కావాలనే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇండస్ట్రీలు రావడం లేదు అంటారు. మా చంద్రబాబు నాయుడు గారికి లక్షల కోట్లు ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి, ఎవడో ప్రత్యేక హోదా అడగడం లేదు. దీన్ని చూసి ఇంకెందుకు అడుగుతాడు? ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతారని 30% రిబేట్ వచ్చిన తర్వాత దేనికి అడుగుతారు? ప్రత్యేక హోదా అంటే ఒక ఆర్థిక సహాయం మాత్రమే. మా దగ్గర ధర్మ పోరాటం ఉందా లేదా, వాస్తవాలు ఉన్నాయా లేదా ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి? ఎవరో కొన్ని సంఘాలు పెట్టినామండి, ఇవన్నీ తేలుతాయి. బీజేపీ మోసం చేసే పార్టీ కాదన్నారు పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ టీడీపీ నెరవేర్చిందా అంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టో ఎంతవరకు అమలైందో పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ చెప్పినవన్నీ చేసిన పార్టీ. మరి మా తెలుగుదేశం, మా మిత్రపక్షం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినవి పవన్ కళ్యాణ్ గారితో అడగాలి. నీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినవి నువ్వు ఎంతవరకు చేసావు? రైతులకు రుణమాఫీ చేసేవా లేదా? మేము ఒక్కడమేనా ముద్దాయిలు? ఈవేళ 22 దాకా సమయం ఉంటే వాళ్ళకి ఇంకో సంవత్సరంతో పూర్తయిపోతుంది. సంవత్సరంతో పూర్తయిపోయే వాళ్ళు రైతులు రుణమాఫీ చేశారా? విద్యార్థులకి నిరుద్యోగ భృతి అన్నారు ఇచ్చారా? ఎంప్లాయ్మెంట్కి రైల్వేలో 80,000 ఉద్యోగాలు ఇస్తున్నాం మేము. మీరు ఎంప్లాయ్మెంట్కి ఏమి, ఎవరికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది రాష్ట్రంలో? 22 ఫెడరేషన్లు వేస్తున్నారు, 4 వేసి ఊరుకున్నారే. అనేకమైన కులాలని ఎస్టీల్లో వాటిలో అన్నిట్లో కలిపేస్తున్నారు, కలిపారా అన్నిట్లో? మీరేం చేశారు? బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పిన లెక్కలన్నీ శుద్ధ అబద్దమని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా 16 అంశాలు సాయం అందాల్సి ఉందన్నారు. ఈ విషయాల్ని పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు ప్రశ్నిస్తే ప్రధాని మోదీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి కూడా సమాధానం రాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉన్న అన్ని కూడా నెరవేర్చింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది శుద్ధ అబద్ధం. దీన్నే సాక్షాత్తు పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సాక్షిగా, అరుణ్ జైట్లీ గారి సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడితే, పార్లమెంట్లో ప్రశ్నిస్తే ప్రధానమంత్రి గారు జవాబు చెప్పలా, అరుణ్ జైట్లీ గారు జవాబు చెప్పలా. ప్రధానమైనటువంటి 19 అంశాల్లో ఈ రాష్ట్రానికి ఇంకా కేంద్రం విభజన చట్టంలో అంశాలను అమలు చేయవలసి ఉంది. తిరుపతి శ్రీవారిమెట్టు అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహించి 5 స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి నుంచి 17 ఎర్రచందన దుంగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే పట్టుబడిన స్మగ్లర్లను విడిపించేందుకు పోలీసులపై దాడికి దిగారు కూలీలు. దీంతో గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. పరారైన వారి కోసం గాలిస్తున్నారు.
కృష్ణా జిల్లా అగ్రిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొల్లూరి బాలప్రసాద్ ప్రసన్నలక్ష్మి షిరిడీకి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి నూజివీడు ఐఐటి కాలేజీ దగ్గర ఉన్న తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగానే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు పోలీసులు. బెజవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి దందా జోరుగా నడుస్తోంది. బడా కంపెనీలకు చెందిన ప్యాకెట్లలో కల్తీ నెయ్యిని ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. విజయవాడ పోలీసులు ఈ కల్తీ కేటుగాళ్ల బండారం బయట పెట్టారు. విజయవాడ శివార్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఆ స్థావరంపై దాడులు చేశారు. దీంతో కల్తీ దందా వెలుగు చూసింది. కల్తీ నెయ్యి తయారు చేస్తున్న కేంద్రంపై దాడులు చేసిన పోలీసులకే కళ్లు బయర్లు గమ్మాయి. ఆ రేంజ్లో కేటుగాళ్లు కల్తీ దందాకు తెరలేపారు. ఒరిజినల్ కు ఏమాత్రం తీసుకోకుండా ప్యాక్ చేస్తున్నారు. పామాయిల్ వనస్పతి నూనెను కల్తీ నెయ్యి తయారీలో ఉపయోగిస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు షాక్ తిన్నారు. ఇక ప్యాకింగ్ విషయానికి వస్తే అచ్చం మంచి బ్రాండ్ లాగానే ప్యాక్ చేస్తున్నారు.